तेलंगाना की अपोजिशन जमात बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने कहा कि प्रसाद कुमार मंडल परिषद रुकन से कानूनसाज असेंबली के स्पीकर के ओहदे तक पहुंचे, वो सबके लिए एक तहरीक है। उन्होंने तेलंगाना तहरीक में सरगर्मी से हिस्सा लिया। उन्होंने कहा कि प्रसाद ने 2012 से 2014 तक वजीर पाचाजात के तौर पर खिदमत अंजाम दी और अपने दौर में बुनकरों के मसाइल हल करने के लिए काम किया। केटीआर ने जी प्रसाद कुमार को मुबारकबाद पेश की। उन्होंने कहा कि इनकी पार्टी ने बीआरएस सरबराह के चंद्रशेखर राव की हिदायत के मुताबिक स्पीकर के मुत्तफिका इंतखाब को यकीनी बनाया है। उन्होंने कहा कि साबिक वजीर आला केसीआर हॉस्पिटल में जेर इलाज होने के सबब असेंबली के इजलास में शरीक नहीं हो पाए। उन्होंने उम्मीद जाहिर की है कि नए स्पीकर हर रुकन के हकूक के तहफ्फुज़ और आवाम की आवाज को सुनने के लिए अपनी जिम्मेदारी को हुस्न तरीके से निभाएंगे। ఎన్నికైనా మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అధ్యక్ష, మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది. మీరు 2009 శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు. 2012 నుంచి 14 దాకా మీరు మంత్రిగా, ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరకు వచ్చి మీరు రండి, సిరిసిల్లకి మీరు రావాలి, ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల, కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు. మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, ఈ సమయంలో వస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు, మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్య